హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒకప్పుడు ఒక అభివృద్ధి తెలుగు వాళ్ళంటేనే ఒక గౌరవం భారతదేశంలో ఎక్కడ కూడా స్త్రీని గౌరవించే దేశం మంది అందులో తెలుగు నేల మీద స్త్రీలను పూజిస్తాం ఎందుకంటే ప్రతి మనిషికి జన్మనిచ్చింది ఒక అమ్మ ఆమె ఒక మహిళ కాబట్టి మనకు జీవిత భాగస్వామి ఒక మహిళ మన జీవితాంతం మనల్ని భరిస్తుంది కాబట్టి మనకు ఒక కూతురు ఉంటే తండ్రి యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ తండ్రికి చెదరు వాదకుండి తండ్రిని తండ్రి యొక్క బాగోగులు తెలుసుకుంటుంది ఆమె ఒక మహిళ అంటే భారతదేశంలో మహిళకు ఎందుకు ఇంతటి గౌరవం ఇస్తున్నారంటే మహిళ లేనిదే మనిషి యొక్క విజయం లేదు ప్రతి మగవాణి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందని చెప్పేసి చరిత్రలో చెప్తుంటే విన్నాం అలానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి యొక్క పా జీవితంలో వారి తండ్రి గారి పాత్ర రాజన్న పాత్ర ఎంత ఉందో అంతకు మించి గారి పాత్ర మించి ఎందుకు ఎందుకంటున్నానంటే దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న చనిపోవడం జరిగింది రాజన్న చనిపోయిన తర్వాత ఈ యొక్క కొడుకు యొక్క బాగోగులు ఒక తల్లిగా భుజాన వేసుకొని ఒక తండ్రిని రాష్ట్రంలో ఉన్న పార్టీని కేడరనంతా కాపాడే పనిలో గారు ఉన్నారు అలానే వారి సోదరి షర్మిల గారు జగనన్న వదిలిన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అండగా ఒక ఏ మహిళ చేయనంత పాదయాత్ర చేసి తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశంలోనే ఒక లీడర్ అనిపించుకున్నారు మహిళా లీడర్గా గుర్తింపొందారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతమ్మ విషయానికి వస్తే ఆవిడ ఒక మంచి స్టూడెంటు మా యూనివర్సిటీలోనే ఒక సీనియర్గా అనంతపురంలో చదువుకున్నారు మాకు సీనియర్గా భర్తకు చోదడు వాదుడుగా ఉంటూ పార్టీలో సమస్యలు వచ్చిన సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి అండగా నిలిచి ఒక కుటుంబాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆవిడ కానీ అదంతా ఒక ఎత్తు అయితే స్త్రీని గౌరవించాలి ప్రతి మనిషికి వాళ్ళ స్త్రీ గొప్పది అది ఎవరైనా ఏ కుటుంబమైనా కూడా ఇప్పుడు మా అమ్మ మా అమ్మ నాకు జన్మనిచ్చింది కాబట్టి నాకు గొప్ప మన జన్మ కారకురాలు కాబట్టి అలానే ఇప్పుడు భారతదేశంలో ఎవరు కూడా ఎవరి ఎవరి స్త్రీలను గౌరవించుకుంటాం అలాంటిది చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా నలభై సంవత్సరాల రాజకీయం అని చెప్పుకొని దేశంలో అని చెప్పేసి ఒక నిమ్మలని రామానాయుడు అని ఒక జోకర్కి ఒక తోపుడు బండి నాలుగు ఇసుక ప్యాకెట్ ఇచ్చి భారతీయ ఇసుకను పెట్టి బోర్డు పెట్టించి నీచమైన దిగజార రాజకీయానికి వచ్చారు అంటే నువ్వు ఈ విధంగా రెచ్చగొడుతున్నావా ప్రజల్ని యువకుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నావా ఒక మహిళ పేరును పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క పేర్లు పెట్టి వాళ్ళని ఈ విధంగా అవమానించే విధంగా మాట్లాడుతున్నావు ఏం నీకు లేరా భార్య లేదా కోడలు లేదా రామనాయుడు కూతురు లేదా రామనాయుడు పెళ్ళాం లేదా ఎవరైనా అనదలుచుకుంటే అన్నీ లేరా కానీ అనకూడదు అది పద్ధతి కాదు సంస్కారం కాదు ఫ్యాక్షన్లో కూడా ఫ్యాక్షన్లో కూడా ఫ్యాక్షనిస్టులు మగవాళ్ళు మగవాళ్ళు చంపుకుంటారు కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు అలాంటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఫ్యాక్షన్ రాజకీయాల్లో అలాంటి వాళ్ళే మహిళల పట్ల గౌరవిస్తారు అంతకన్నా మీరు దిగజారి ఫ్యాక్షన్ కన్నా దిగజారి స్త్రీల గురించి అవమానంగా మాట్లాడుతున్నారు నాకు ఎందుకో గుర్తుకొస్తుంది మహాభారతంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు స్త్రీలను అవ అవమానించి అయ్యారని చాలామంది పెద్దవాళ్ళు అంటున్నారు రామాయణంలో సీతమ్మను రావణాసుడు ఇబ్బంది పెట్టి నాశనం అయిపోయాడని చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలామంది అంటుంటే విన్నాం ఇప్పుడు నిజమనిపిస్తుంది గత ఐదేళ్ల పాలనలో వనజాక్షి అని ఒక మహిళా ఎమ్మార్ కానీ కాల్మణి సెక్స్ రాకెట్ కుంభకోణాల్లో చాలా చోట్ల మహిళలను విజయవాడ కేంద్రంగా మహిళలతో చాలామందిని ఇబ్బంది పెట్టి వారి జీవితాలను నాశనం చేసి తన ఐదేళ్ల పాలనలో పాపం కట్టుకున్నాడు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళ పార్టీకి ఈ గతి పట్టింది ఇలాంటి సందర్భంలో మీరు చేస్తున్నదేంటి ఆ రోజు దుర్యోధనుడు దుశాసనుడు రావణాసుడి కన్నా మిన్నగా ఈరోజు రామనాయుడికి ఒక తోపుడు పండించి సమాజంలో ఉన్న సాటి మహిళలందరినీ అవమానించేలాగా ముఖ్యమంత్రి గారి శ్రీమతిని అవమానించేలాగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క అరాచకాలను ప్రజలు సహించరు నిన్ను ఓడించి ఇంత చేస్తే కూడా నేను సిగ్గు రాకుండా ఈ రకంగా చేస్తానంటే దానికి సమాధానం లేదు భారతదేశంలో స్త్రీని పూజిస్తారు గౌరవిస్తారు అలాంటి దేశంలో ఈ రకంగా అవమానించడం ఏంటి చంద్రబాబు నాయుడు అసలు నువ్వు ఈ రకంగా శిక్షణ ఇస్తున్నావా మాట్లాడమని అవతల వాళ్ళు మాట్లాడుకోరు మీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి అవతల మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని చిత్కరించుకుంటారు రామానాయుడు గారు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మీకు ఒక సతీమణి ఉంది ఉంది కనీసం వాళ్ళని మిమ్మల్ని గౌరవిస్తారని చూసుకోండి ఈ రకమైన ప్రచారాలు చేస్తే సభ్య సమాజం హర్షించదు అసహించుకుంటుంది మనం మహిళలను ఇట్లా ఇట్లాగరాదు రాజకీయాల్లోకి అందుకే ఇకనైనా మీ పద్ధతులు మార్చుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు నిరసన వ్యక్తం చేయండి మీకు ఇసుక గురించి ఇబ్బంది ఉంది ఒక ధర్నా చేయండి దీక్ష చేయండి ఏమైంది చేయండి అంతేగాని ఒక మహిళను అవమానించే విధంగా బోర్డులు పెట్టి మీ యొక్క విత్ వికృత చేష్టలు చూస్తే ఏ మహిళ కూడా మీరు చేస్తున్నటువంటి ఈ తప్పులను క్షమించదు మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు నేను నిన్ను మరో దుర్యోధనుడిగా మరో రావణాసుగా చూస్తున్నారు ప్రజలు చంద్రబాబు జాగ్రత్త